రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇది బీర వేశాను, ఒక 15 గుంటలంతా మైకో వారి సీడ్స్ తీసుకొచ్చి వేశాను. ఒక ప్యాకెట్ ధర 350 రూపాయలు పడింది, 4 ప్యాకెట్లు వేశాను. బీర యూట్యూబ్లో చూసి ఇట్లా ప్లాన్ చేశాను. ఇట్లా కర్రలు ఒక 50 కర్రలు తీసుకొచ్చి ఒక సాల్కి ఒక 5-6 కర్రలు నాటి జేవేరి తీసుకొచ్చాను. ఒక 18 కిలోలు దండంలాగా కట్టేశాను, కర్ర టు కర్ర జాయింట్ చేసి. ఈ బీరతీగ మామూలు సుత్తిల దారాలు పొరలతోటి ఇలా పైకి లేపి కట్టాను కింద పాడకుండా. ఈ కింద పాడినప్పుడు ఏంటంటే కాయ అనేది సాగదు, వంకర పోతుంటుంది, మట్టిలో తింటుంటుంది, కొంచెం కాయ అనేది అంత బాగుండదు, ఖరాబ్ అయిపోతుంటుంది. సో ఇలా ప్లాన్ చేశాను నేను. 3-4 వారం రోజులు అయితే నీళ్ళ తడి వదిలేసి ఇలా పైకి లేపి నీళ్ళ తడి ఇస్తున్నాను. ఇప్పుడైతే చూసాను, ఇట్లా మా సైడ్ అయితే నేనే ఇట్లా ఫస్ట్ టైం వేశాను. చాలామంది అంటున్నారు ఇప్పుడు వర్షాకాలం బీర సాగు కుదరదు, కుదరకపోవచ్చు. సో అయినా సరే నేను చూద్దామన్నట్టుగా వేశాను. నేను ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం. ఇప్పుడు పూత దశకు ఆల్మోస్ట్ వస్తుంది, పూత అయితే ఈ విధంగా ఉంది. సో ఎంతవరకు అనేది నేను సక్సెస్ అవ్వగలను అవుతానో తెలియదు, ట్రై అయితే చేస్తున్నాను. దీనికి 2 సార్లు మాత్రమే అడుగు మంది వేసాను, ఇంకా 5 మందులు ఏమి నేను వేయలేదు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. ఇలా కొత్త కొత్త కూడా ఇంకా వేరే సాగు కూడా నేను చేయాలని నేను ప్రయత్నంలో ఉన్నాను. ఈ బీర సక్సెస్ అయితే మాత్రం నేను చాలా వెరైటీస్ ఇంకా వేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. ఇప్పుడైతే బీర మార్కెట్లో మనం కొంటే వినియోగదారుడు తీసుకుంటే మాత్రం వాళ్ళు 100 చెప్తున్నారు, 80 రూపాయలు అట్లా చెప్తున్నారు. మన దగ్గర ఎంత కొంటారు అనేది తెలీదు, మనం అంతేగాని తెలియదు. వర్షాకాలం ఎట్లుంటుందో, ఈ గుంజలు ఇంగిపోతాయా లేదా అనే సంగతి చూడాలి. మరిన్ని గుంజలు కూడా కట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సై ఫ్రెండ్స్.